35 ఇయర్స్ అవుతుంది ఆల్రెడీగా మేము ఉమ్మడి ఫ్యామిలీ అందరం ముగ్గురు అల్లుడు ముగ్గురు కూతురు అత్తమ్మగారు మేము 8 నెంబర్స్ మొత్తం 8 మేము వర్కర్స్ 6 నెంబర్స్ ఉంటారు మొత్తం 14 మంది టోటల్ మేము అందరం కలిసి ఉమ్మడిగా చేస్తాం ఈ పెట్టి 35 ఇయర్స్ అవుతుంది ఒకటి పురుపాకు ఉంటుంది అలా మీరు డైలీ ఇక్కడే తింటారా మాది వైజాగ్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటి వల్ల సముద్రపురం వచ్చి సముద్రపురం నేషనల్లో పెసరట్ ఉప్మా ఎప్పుడూ తింటుంటుంది చాలా ఫేమస్ ఎంత లాంగ్ వెళ్ళినా ఇక్కడ ఇక్కడ సైడ్ అయ్యి ట్రాక్ సైడ్ వచ్చి ఫ్లేవర్ వచ్చాక కూడా ఫ్లేవర్ రాక ముందు కూడా ఈ ఫ్లేవర్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్గానే మేము ఎలక్ట్ అయ్యి వస్తాం వచ్చి కార్ అయితే వెహికల్ సైడ్ ట్రాక్ తీసుకుని సర్వీస్ రోడ్ తీసుకుని వస్తాం ఇక్కడ చాలా చాలా దూరం ట్రెక్కలు ఈ నరసన్నపేట ఎవరు వచ్చినా ఇది ఆల్రెడీ పోయింది దీని కోసం ఒక ప్రత్యేకత ఉంది ఎంతమంది వచ్చిన సర్వీస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగానే చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫుల్ సర్వీస్ ఇస్తారు టేస్ట్ థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి కొత్త వెళ్తుంటారు వెళ్ళిన ప్రతిసారి ఇక్కడే టిఫిన్ చేస్తారంట ఇటు సైడ్ వస్తే ఇక్కడే టిఫిన్ చేస్తారు అంటే అలాగా అదేమో కొద్ది క్లాస్ ఇది మాస్టర్ టైప్లో బాగుంటుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వార్. సో ఈరోజు అయితే మనం సుభద్రపురంలో ఉన్నాము. సుభద్రపురం ఎక్కడ ఉంది అంటే రణస్థలం నుంచి శ్రీకాకుళం పోయే రూట్లో ఉంది. సో ఈ ఎంత ఫేమస్ అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం కానీ వైజాగ్ నుంచి కలకత్తా ఇటు పక్క ఇలా జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తారనమాట. అంత ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఆ టిఫిన్ సెంటర్లో మనమైతే టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడ ఉన్న కొంతమంది మాటల్లో అయితే తెలుసుకుందాము. దాంతోపాటు మనం కూడా టిఫిన్ చేద్దాము. సో టేస్ట్ చూద్దాం టిఫిన్ సెంటర్ ఏది అంటే మన బ్యాక్ సైడ్ ఒక కొండ చూడండి ఈ వెంకట కామాక్షి టిఫిన్ పార్లర్ అనేసి హోమ్యాక్స్ అడ్వర్టైజ్మెంట్ తోటి అయితే ఉంది. సో ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది రేట్లు ఎలా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటుంది అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పాను కదా సో సర్కిల్ వచ్చేసి ఎలా ఉంటుంది ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్ కింద చాలా మనుషులు అయితే బతుకుతున్నారు. అక్కడ టిఫిన్ సెంటర్ ఒకటి ఉంది ఇక్కడ ఒక పల్లబండి ఇంకా చాలా చాలా బళ్ళు అయితే ఇక్కడ కొబ్బరి బొండాలు వేయండి. ఇటు చూసుకుంటే లొకేషన్ అయితే ఎలా ఉంటుంది సో టిఫిన్ సెంటర్ అయితే ఇదేని వెంకట కామాక్షి టిఫిన్ సెంటర్. సో టేస్ట్ ఎలా ఉంటుంది అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం మనము. సో ఇక్కడైతే చాలా మంది భోజనాలు చేస్తున్నారు దోశ దోశలు వేసే విధానం చూడండి ఎంత మంచిగా యూట్యూబ్ ఛానల్ అన్న మాది మాది యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ జీవన నేను తీకూడదా నేను ఎప్పటి నుంచి పెట్టారండి ఇది ఎప్పటి నుంచి ఉంది 35 ఇయర్స్ ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ పెసరట్ ఉప్మా ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుందా ఇది ఏదండి అంత బిజీ ఉన్నారనమాట అతను మాట్లాడడానికి కూడా పది తర్వాత అంత బిజీ ఉన్నారు అంత ఫేమస్ కూడా అయింది పెసరట్ అదేది పెసరట్ ఉప్మా అయితే మనం టేస్ట్ చేయబోతున్నాము. ఓనర్ గారు ఎంత బిజీ అనమాట కూర్చుంటా. టిఫిన్ సెంటర్ అయితే చాలా చిన్నదే కానీ చాలా ఫేమస్ అంట. సో వరల్డ్ ఫేమస్ అనేది నేను చెప్పను కానీ సుభద్రపురము అదే ఏరియాలో అయితే ఉంది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి అండ్ వైజాగ్ నుంచి ఇక్కడ తినే వాళ్ళు ఉన్నారు. ఇక కార్లు అయితే ఇక్కడ ఆగుతుంటాయి అన్నమాట.
అంటే ఎక్కడెక్కడి నుంచో ఏటో పోయే వాళ్ళు ఇక్కడ ఆగి మరి టిఫిన్లు చేసుకొని వెళ్తాం. మనం కూడా టేస్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకైతే పెసరట్ ఉప్మా అది ఫేమస్ అని చెప్పారు. సో మనం కూడా అదే ఆర్డర్ ఇచ్చాము. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా 1 మినిట్లో ఇచ్చేసారనమాట పెసరట్ ఉప్మా. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటండి. అదే పెసరట్టు ఉప్మా. దాంతోపాటు కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, కర్రీ ఇచ్చారనమాట. కర్రీ చలంగల కూర పూరి. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆనియన్ కూడా వేసారు. సర్వీస్ కూడా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి మంచి సర్వీస్ ఇస్తున్నారు. శ్రీకాకుళం నుంచి, నెక్స్ట్ విజయనగరం నుంచి, అట్లా వైజాగ్ నుంచి ఎవరు ఎటు వైపు వెళ్తున్నా కానీ ఇక్కడ టిఫిన్ చేసే వెళ్తారు. సో వెళ్ళబోయే ముందు ఇక్కడ చూసుకుంటారు ఫ్లైఓవర్ ఎక్కడ ఉందనేసి, అంత అలర్ట్గా ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ టిఫిన్ మిస్ అయితే సో రోజులో ఏదో కోల్పోయినట్టు ఉంటుంది వాళ్ళకి కొంతమందికి. సో అదనమాట అంత ఫేమస్. పెసరట్టు ఉప్మా అనేది చాలా టేస్ట్ అయితే ఉంది. మంచిగా మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి అండ్ ఆనియన్ ఉప్మా అండ్ అల్లం ముక్కలు ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేశారు పెసరట్టు ఉప్మా. చూడడానికి చిన్నదేని పెద్దదేం కాదు షాపు, కాకపోతే ఫేమస్. ఫేమస్ ఏమీ వస్తుందంటే జస్ట్ వాళ్ళు చేసే పని విధానము, టేస్ట్ అంటే సర్వీస్. చెప్తున్నారు అతను బాగుంది కర్రీ చూడని బాగుంది టేస్ట్ చూద్దాం పూరి. బాగుందండి, మాటలు లేవు. చాలా బాగుంది టేస్ట్. సార్ మీ నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్. వాట్సాప్ నెంబర్ వాట్సాప్ 9981918 14. ఈ హోటల్ వెంకట కామాసి టిఫిన్ పార్లర్, సుభద్రాబాద్ జంక్షన్. ఈ హోటల్ పెట్టి 35 ఇయర్స్ అవుతుంది ఆల్రెడీగా. మేము ఉమ్మడి ఫ్యామిలీ అందరం, ముగ్గురు అల్లుడు, ముగ్గురు కూతురు, అత్తమ్మగారు, మేము 8 మెంబర్స్ మొత్తం. 8 మేము వర్కర్స్ 6 మెంబర్స్ ఉంటారు, మొత్తం 14 మంది టోటల్. మేము కలిసి ఉమ్మడిగా చేస్తున్నాం. ఇవి పెట్టి 35 ఇయర్స్ అవుతుంది. ఒకటి పురుపాకు ఉంటుంది, అలాగే డెవలప్ చేసాం. ఇక పెసరట్టు ఉప్మా ఫేమస్, నెక్స్ట్ పూరి ఉంటుంది,
ఉల్లి దోశ ఉంటది ఇడ్లీ ఉంటది ప్లేన్ దోశ ఉంటది ఐదు రకాల ఐటమ్స్ ఉంటాయి కదా అండ్ ఐవర్ నుంచి వచ్చి అంతా చేసి వెళ్తుందండి బాగా ఉండేది ఇప్పుడు తగ్గింది ఎందుకు ఫ్లేవర్ అవ్వడం వల్ల లారీలు కావడం లేదు ఓన్లీ కార్లో ప్రతి టిఫిన్కి వస్తారు మా దగ్గరికి టిఫిన్ చేసి హైవే నుంచి వెళ్ళి వైజాగ్ వెళ్ళేవారు ఎచ్చాపురం వెళ్ళేవారు సోంపేట పలాస వెళ్ళేవారు అటు లాంగ్ లాంగ్లు వస్తారు సార్ అదర్స్ వస్తారు లోకల్ కాదు ఓన్లీ హైవే మీద అంత అదర్సే లోకల్ తక్కువ అంత హైవే వ్యాపారం మాది అంతను ఆ గుడ్విల్ ఈరోజు మా అత్తగారు మా మాయగారు మాయగారి పేరు సామూర్తి అత్తగారి పేరు వానర లక్ష్మి నా పేరు శ్రీనివాస పెద్దోళ్ళండి రెండోళ్ళు కోర నగేష్ మూడోళ్ళు బోయిన కృష్ణ మొత్తం ముగ్గురళ్ళు ముగ్గురు కూతుళ్ళు అత్తమ్మ 8 మెంబర్స్ మేమేనండి ఈ హోటల్పై నేటికి 30 సంవత్సరాలు వద్దండి మీకు పెద్దరటమ్మ చాలా ఫేమస్ నెక్స్ట్ పూరి ఉంటుంది ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది అది అక్కడ మేము ఉండగా చేస్తాము గుడ్ విల్ షాప్ ఇది ఐర పెద్ద పెద్దలు చేసుకుంటారు అందులో రిసీవింగ్ కూడా మేమే చేస్తాం రిసీవింగ్ మేము రిసీవింగ్ మేమే చేస్తాం సప్లై మేమే రిసీవింగ్ మేమే చేస్తామండి ఓకే సార్ ఎంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అబౌట్ ఈ టిఫిన్ సెంటర్ గురించి బాగుంది బాగుంది ఎక్కడైతే ఒక పెద్ద ఆయన ఉన్నారో అతను కూడా అడుగుతాము మరి అతను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో టిఫిన్కి చూద్దాం అతను ఏం చెప్తారు అంకుల్ మీది ఈ ఊరేనా తాడేపల్లి కూడా టిఫిన్ చేయడానికి వచ్చారా ఏదో పని మీద వచ్చారా లారీ డ్రైవరా ఎక్కడ ఇక్కడ ఇక్కడ వస్తాం వెళ్తూ ఉంటాం అంతే ఇట 40 సంవత్సరాలు పెట్టు 40 అప్పు లేదు ఇంత డెవలప్ లేదు ఇతను అయితే సర్వీస్ లారీ డ్రైవర్ అండి 40 సంవత్సరాల నుంచి ఎక్కడే సర్వీస్ చేస్తుంటారు తాడేపల్లిగూడెం నుంచి ఇట్లా శ్రీకాకుళం పోతుంటారా కలకత్తా వెళ్తుంటారు వెళ్ళిన ప్రతిసారి ఇక్కడే టిఫిన్ చేస్తారంట ఇటు సైడ్ వస్తే ఇక్కడే టిఫిన్ చేస్తారంట పర్లేదు అంటే ఆ సెంటర్ కొంచెం అలాగా అదేమో కొద్ది క్లాస్ ఇది మాస్ టైప్లో బాగుంటుంది అదనమాట ఇక్కడ చాలా మంది తినేవాళ్ళు ఉన్నారు కదా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ తింటున్నారనమాట ఇదేనమాట కస్టమర్లు తింటూనే ఉంటారు ఇంకా వాళ్ళు వచ్చి అడుగుతూనే ఉంటారు ఏమేమి తింటారు ఏం తింటారని సో సర్వీస్ బాగుందనమాట నాకైతే నచ్చింది అది 20 రూపాయలకి 4 ఇడ్లీలు చట్నీ చిన్నపాల చట్నీ పడుతుంది ఉల్లి టమాటా చట్నీ పడుతుంది అల్లం చట్నీ ఉంటుందండి బటానీ చట్నీ ఉంటుంది మామూలు క్యాబేజీ కర్రీ ఉంటుంది 4 కర్రీలు ఉంటాయండి చట్నీలు కర్రీ మొత్తం 4 ఉంటాయి చెప్పారు అతను కూడా చెప్పారు ఈ ఫ్లైఓవర్ కట్టక ముందు అయితే బిజినెస్ చాలా బాగుండేది అవునవునవును చాలామంది కన్ఫ్యూజ్లో ఈ ఫ్లైఓవర్ దాటేస్తున్నారనమాట సో లారీ డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు చాలామంది లేదు నేను ఎక్కడ తినాలి అనేవాళ్ళు ఇంకా 5 కిలోమీటర్ల నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ ఉంది అనుకొని వస్తున్నారు ఈ ఫ్లైఓవర్ ఒక మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పచ్చు సో ఇప్పుడైతే ఇతను పూరి వేస్తున్నారు ఎలా వేస్తున్నారు అనేది చూడండి పూరి పిండి ఎంతసేపు నానుస్తారండి మీరు అరగంట అరగంట
నోన్లో ఏగానే పొంగిపోతున్నాయి. మరి ఏంటి మ్యాజిక్ ఏంటో తెలీదు. మ్యాజిక్ ముప్పై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వర్కర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరుగుడేరు కూడా సో వీళ్ళ ఫ్యామిలీలోనే వీళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు ఇది పని. అయ్యన్న దోశ లేస్తే తీద్దాం మామాట పడుతున్నా దోశ వేయడానికి. నీట్గా చేస్తున్నారు క్లీన్గా నీట్గా దోశ వేయడము. ఇది మినప దోశ. ఇది అంతకుముందు పెసర దోశ వేశారు. ఇడ్లీ మాస్టరా? ఇడ్లీ మాస్టర్ అంట. ఆయిల్ వేస్తారు కదా, ఆయిల్ వేసేవా ఇప్పుడు దాని కదా వేస్తారంట ఆయిల్. ఇదన్నమాట దోశలు వేసే విధానం. సో ఒకసారి మనం ఇడ్లీ ఎలా వేస్తారైతే చూద్దాము. ఇడ్లీ వేసాడు, వేసింది తీస్తున్నారనమాట. రాయి కూడా స్పెషల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనన్నమాట టిఫిన్ సెంటర్ ఓమాక్స్. వాళ్ళు అయితే అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు, వెంకట కామాక్షి టిఫిన్ సెంటర్. సో ఇదన్నమాట బయట లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదంతా సరౌండింగ్స్. సో ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది, చాలా ఫేమస్. ఎన్నెన్నో కార్లు వస్తుంటాయి, ఆపుతుంటారు ఇక్కడ. టిఫిన్ వచ్చేసి ఫేమస్ అనేసి ఇక్కడ తినేసి వాళ్ళు వెళ్ళకపోతే ఇంకా వాళ్ళు ఏదో కోల్పోయినట్టే ఉంటారంట. సో ఇదన్నమాట లొకేషన్ ఫ్రెండ్స్. ఇలాంటి ఫేమస్ టిఫిన్ సెంటర్లు కానీ, ఇలాంటి ఫేమస్ ప్లేసులు కానీ, టూరిస్ట్ స్పాట్స్లు కానీ సో మరెన్నో చూడాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. సో మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ ఇన్ అవర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టిఫిన్ సెంటర్ యొక్క ముచ్చట్లు. సో మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ ఇన్ అవర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్.